ఈ చెడ్డ దాసు నుంచి ఏం నేర్చుకున్నామంటే బైబిల్ ఒక మాట చెప్తుంది మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండిన చెప్పండి ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు అంటే దాని అర్థం ఏంటండి నీకు పది రూపాయలు ఇచ్చినప్పుడు ఆ పది రూపాయల నమ్మకంగా ఉంటే ఆఫీసర్ నీకు వెయ్యి రూపాయలు ఇస్తాడు నీకు వెయ్యి ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉంటే నీకు లక్ష ఇస్తాడు నువ్వు లక్షలో నమ్మకంగా ఉంటే నీకు వెయ్యి ఇస్తాడు ఇది నీకు అర్థమైతే ఈ సంఘంలోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు నీకు పరలోకం ఈ చిన్న ఆత్మీయ సహవాసంలో నువ్వు నమ్మకంగా లేనప్పుడు రేపు తీసుకెళ్లి నిన్ను ఆ పరిశుద్ధుల గుంపులో నిన్ను ఎందుకు కూర్చోబెట్టాలని అడుగుతున్నాడా ఆయన నువ్వు ఎక్కడే తినంగా ఉండవు ఎక్కడే దొంగేసా లేస్తావు రేపు తీసుకెళ్లి నీకు పరలోకం ఇవ్వాలా చచ్చిపోతే నీకు ఎక్కడే లేదు నమ్మకత్వం ఇక్కడ సరిగ్గా ఒక్క పని తినంగా చేయవో ఈ ఆత్మీయతలో నమ్మకంగా ఉండవు నువ్వు ఈ చిన్న పనిలోనే నమ్మకంగా లేనప్పుడు నేను తీసుకెళ్ళి ఈ లోకానికి తీర్పులు తెచ్చానికి నేను సింహాసనం మీద కూర్చోబెడతాడా అసాధ్యం అని చెప్పాడు అంతే భా జరగదు ఎందుకంటే చిన్న విషయంలో నమ్మకం ఉన్నవాడిని తీసుకెళ్ళి పెద్ద విషయంలో కూర్చోబెడతాడు హంచలంచలుగా నమ్మకాన్ని నిలబెట్టిన వాడిని ఒక రోజు అంటాడు బలా నమ్మకమైన దాసుడు రా నీ కొరకు సిద్ధం చేయబడిన నిత్యత్వాన్ని స్వతంత్రించుకో అని చెప్తాడు నేను ముగించేస్తున్నాను చిన్న పనిలో నమ్మకం కంటే ఈ సంఘంలో ఉన్నావా మంచి స్వరం ఇచ్చాడా దేవుని కొరకే పాడు నీకు చెత్త ఏం పాడక వాక్యాలు బాగా చదవగలవా వాక్యమే చదువు ఇంక చెత్త ఏం చదువుకు ఇంకా సంఘంలో ఒక ఎల్డర్గా ఉన్నావా ఎల్డర్గానే ఉండు నీ పనికి మేము మేకబూద్ గాంభీర్ అని బయటకెట్టుకెళ్ళి రాజకీయాల్లో తెప్పుకో ఇక్కడే ఉండు ఈ చిన్న సంఘంలో ఏదో ఒక నీకు యవనస్తులు గుంపులో ఒక పాత్ర ఉంది ఎక్కడే ఉండు తైత క్లాసాలు వేసి వంకర్ తిరుగుతీరని చెప్పుకో ఇక్కడ ఉండు నమ్మకం ఎందుకంటే ఎక్కడుంటే నేను అక్కడ ఉంచేస్తాడు లేదంటే లేదు ఎక్కడుంటేనే అక్కడ ఎక్కడుంటేనే అక్కడ అంటే చిన్న విషయంలో ఈ చిన్న లోకల్ చర్చిలోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు నిన్ను ఊరు వాడ సువార్తకు నిన్ను వాడుకుంటాడా తీసుకెళ్లి పరలోకంలో నేను పెడతాడా వాడుకోవడం అని చెప్తారండి నాకే గనక డబ్బులు ఉంటే దేవుని పని చేస్తాను నువ్వు పది రూపాయలు చేయరా ముందు పది రూపాయలు చేయి నాకే గనక దేవుడు కోటి రూపాయలు ఇస్తే నేను చేస్తానండి దేవుని పని అంటే నువ్వు వెయ్యి రూపాయల్లోనే చేయవు మళ్ళీ నువ్వు కోటి రూపాయలు ఇస్తా చేస్తావా ఇలా మాటలు ఎలా ఉంటే చెప్పినా అసలు నేను బైక్ తోలన కానీ అండి నాకే కనుక విమానం అయితే నీకు బైక్ కూడా తోలన విమానం తోలుతావా అన్నీ చోదగలండి నిమలి చెప్తున్నాను నీకు నాకే కనుక వెయ్యి కోట్ల ఉంటే ఆ మాటను వనాలి అంటే ఇదిగో వెయ్యిలో వెయ్యిలో ఇంత నాణ్యత దేవునికి నేను చేశాను వందలో ఇంత నాణ్యంగా దేవుని పని నేను చేశాను ఇదిగో ఇచ్చిన పదివేలు ఎంత నాణ్యంగా దేవునికి చేశాను ఇదిగో ఇచ్చిన లక్షలో దేవుని కొరకు ఇంత చేశాను నమ్మకాన్ని చూపించు తీసుకెళ్లి కోట్లో కూర్చోబెడతాడు ఇంకా నమ్మకం తీసుకెళ్ళి నిన్ను ఈ లోకము ఏ రాష్ట్రమే చూపించాలని నిన్ను వాడతాడు గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడే నమ్మకం ఉండవు ఇక్కడే తినంగా ఉండవు నువ్వు ఎంత అలవాటు చెప్పినా నీకు చర్చ ఉన్న టైంలో నీకు భోజనాలు భోజనాలు పోతావు చర్చికి రావు నువ్వు అత్తవా ఈరోజు ఎందుకు మాట్లాడు చర్చ అంటే పెళ్ళి అంట పెళ్ళి పెళ్ళి కోసం చచ్చి మానే నీకు చర్చిలు తెలిసింది అసలు చెప్పాడికి రానాన్ని పెళ్ళి వాటికి రేపు చర్చి నువ్వు ఆదివారం పోయి పోయిపోయి ఆదివారం పెడతా రామ్ అని చెప్పు ఆదివారం పెట్టా కా సెలవారు రోజు వచ్చేస్తాను మరి చర్చికి అది లెక్కలు రాదు నీకు భోజనాలు అంటే పోతావు ఏదంటే పోతావు అని అడుగుతున్నాను సీరియస్నెస్ లేని భక్తికి పరలోకం కోరితే పరలోకం కూడా అంటదే ఎవడరా నువ్వు అని అడుగుతుంది పరలోకం గుర్తుపెట్టుకో ఎవడేడు వీడు వీడు సాధించింది ఏంటి స్నేహితులు ఎవరు వీడి ఆత్మీయత ఏంటి వీడి ఖర్చు చేసింది ఎంత ఇదిగో నిత్యత్వం కొరకు వీళ్ళు మానేసుకున్నాను స్నేహాలు వదిలేసుకున్నాను లోకాన్ని వదిలేసుకున్నాను ఒక్కడ చూపించాలని అడుగుతుంది పరలోకం ఆ రోజు గ్రాప్ ఏం చూపిస్తావు రవా నేను నీ కొరకే చదివానని ఎవరు వస్తుంది మీరు చెప్పగలరా ప్రభా క్రైస్తవ బిడగా నీ కొరకే నేను ఉద్యోగం చేసిన ప్రభు అని చెప్పగలవా ప్రభా క్రైస్తవ స్త్రీ చదిగో ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు నా సంసారాన్ని రోడ్డు ఎక్కకుండా కాపాడుకుంటున్నాను ప్రభు అని చెప్పగలవా నువ్వంటే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నావా నిన్న అడుగుతున్నాను నేను క్రైస్తవ భర్తగా నా భార్య ఎన్ని లోపాలున్నా నువ్వు సంగణ ఎలా ప్రేమించోడి నేను అలా ప్రేమిస్తున్నాను నా భార్యనని చెప్పగలవా నా కమిట్మెంట్ ప్రవ్వా ఇప్పటికిప్పుడు కన్ను మూస్తే నీతో ఉండాలని ఊపిరి పీల్చుకుని బాగుతున్నా నన్ను ఒక్కటే చెప్పగలవా